గుంటూరు జీజీహెచ్లో 4 రోజుల పసికందు అదృశ్యం. గుంటూరు జీజీహెచ్లో 4 రోజుల పసికందు అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సమయంలో 4 రోజుల మగ శిశువు అదృశ్యమయ్యాడు. తాత అమ్మమ్మ వద్ద పడుకొని ఉన్న చిన్నారి కనిపించకుండా పోయాడు. శిశువు అదృశ్యంతో పెదకాకానికి చెందిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పసికందు అదృశ్యంపై వారు జీజీహెచ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సంచితో వెళ్తున్న ఓ వ్యక్తి మహిళపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బైకుని ఢీకొని గుర్తు తెలియని వాహనం, 2 యువకులు మృతి. బైకుని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో 2 వ్యక్తులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. చీరాల బైపాస్ రోడ్లో మన్నం అపార్ట్మెంట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కన 2 యువకులు మృతదేహాలను గుర్తించారు. తెల్లవారుజామున ఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో పడి 4 చిన్నారుల మృతి. అమ్మమ్మ ఇంట్లో దసరా చేసుకోవాలని, చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలతో ఆడుకోవాలని వచ్చిన ఆ చిన్నారులను చెరువు పట్టన పెట్టుకుంది. పండగ వేళ పిల్లలు సందడితో కలకలలాడాల్సిన కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. అమ్మమ్మ ఇంటికి వచ్చిన గంట వ్యవధిలోనే 4 పిల్లలు మృతి చెందిన ఈ ఘటన కృష్ణా జిల్లా కైకులూరు మండలం వరహాపట్నం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.